హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం జగన్ అన్న అమ్మఒడి అమౌంట్ థర్టీన్ థౌజండ్ రూపీస్ ఏదైతే ఉందో అది అకౌంట్లో పడిందో లేదో పేమెంట్ స్టేటస్ గురించి ఎలా తెలుసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది అకౌంట్లో పడిందో లేదో అనే విషయాన్ని మనం నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ ఒక లింక్ ఇవ్వడం జరిగిందనమాట ఆ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మన యొక్క పేమెంట్ స్టేటస్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అవి కనుక రెక్టిఫై చేసుకుంటే ఈ మంత్ ఏదైతే ఉందో నైన్టీన్త్ పంతొమ్మిదో తారీఖున మళ్ళీ వాళ్ళకి అమౌంట్ పడటం జరుగుతుంది అని మనకి తెలియ తెలియజేయడం జరిగింది అది ఎలాగో చూద్దాం సో దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ మనకి నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి పోయిన డిస్ప్లేలో కనబడుతూ ఉంటుంది దాన్ని మనం ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి అంటాము సో ఇక్కడ పైన మనకి టైప్ అని చెప్పేసి ఉంది దానిలో సెలెక్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఆధార్ ఐడి అప్లికేషన్ ఐడి అని చెప్పేసి రెండు ఆప్షన్ చూపిస్తుంది సో మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ యొక్క ఆధార్ ఐడిని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ విద్యార్థి ఐడి కాదండి మదర్ యొక్క ఆధార్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కీమ్ వచ్చేసరికి ఇది జగనన్న అమ్మఒడి కాబట్టి మూడోదైనటువంటి జగనన్న అమ్మఒడి స్కీమ్ని సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత యుఐడి నెంబర్ అని చెప్పేసి అన్నారు యుఐడి నెంబర్ అంటే మదర్ యొక్క పన్నెండు అంకెలు ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ టైప్ చేయాలి పన్నెండు అంకెలు ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ టైప్ చేయాలి మదర్తో మాత్రమే విద్యార్థి కాదు సో ఆ పన్నెండు అంకుల ఆధార్ నెంబర్ని మనం టైప్ చేసిన తర్వాత కింద మనకి గేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ గేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ దిగువ తెలిపినటువంటి ఇలా కనబడుతుంది అనమాట డిస్టిక్ మండలు సెక్రటేరియట్ సిటిజన్ నేమ్ ఇక్కడ విద్యార్థి పేరు నాలుగో కాలంలో కనబడుతుంది స్కీమ్ జగన్ అమ్మఒడి స్టేటస్ చూస్తే సక్సెస్ అని కనపడింది స్టేటస్ సక్సెస్ అంటే అమ్మఒడికి ఇతను ఎలిజిబుల్ సక్సెస్ అని చెప్పేసి అట్లాగే రిమార్క్ కాలంలో బ్యాంక్ నేమ్ కూడా చూపిస్తూ ఉంది ఆ అమౌంట్ అనేది బ్యాంకులో క్రెడిట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి సో ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతనికి అమౌంట్ పడింది అని చెప్పేసి మనం ఇలా తెలుసుకోవచ్చు అనమాట స్టేటస్ సక్సెస్ అంటే అది అమౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మనకి అర్థం రిమార్క్స్ కాలంలో ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ అట్లాగే మనం ఇంకొక విద్యార్థి స్టేటస్ ఎలా ఉందో మనం చూద్దాం మళ్ళీ మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మదర్ యొక్క ఆధార్ నెంబర్ మనం ఇక్కడ యుఐడి కాలంలో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యాజ్ యూజువల్ కింద ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ కొట్టడం కానీ కింద చూడండి మనకి ఇలా కనబడుతుంది చూడండి ఫోర్త్ కాలంలోనేమో విద్యార్థి పేరు స్కీము స్టేటస్ వచ్చేసరికి చూడండి ఇక్కడ పేమెంట్ ఫెయిల్డ్ అని ఉంది ఈ విద్యార్థికి ఇంకా అమౌంట్ అనేది పడలేదనమాట రిమార్క్స్ కాలంలో మెన్షన్ చేస్తున్నారు ఆధార్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఆధార్ నెంబర్ నాట్ మ్యాప్ టూ సమ అని చెప్పి సంథింగ్ చూపిస్తున్నారు అంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది అకౌంట్ నెంబర్కి లింక్ అవ్వలేదు అని చెప్పేసి సో వీళ్ళు సచివాలయంలో వెళ్ళి వెల్ఫేర్ ఎస్టెంట్ ద్వారా మళ్ళీ ఆధార్ నెంబర్ లింక్ చేయించుకోవటం లేదా బ్యాంక్ వెళ్ళి ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి అక్కడ లింక్ చేయించుకుంటే వీళ్ళు మళ్ళీ పంతొమ్మిదో తారీఖున వెళ్ళకి అమౌంట్ పట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇంకొక విద్యార్థి ఏదైతే ఉందో ఇంకొక విద్యార్థి మళ్ళీ మనం ఇంకొకసారి చే చెక్ చేసి చూద్దాం మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మదర్ యొక్క ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ డీటెయిల్స్ అనేది ఏదైతే ఉందో ఆప్షన్ కొట్టంగానే మనకి డిస్ప్లే కనబడుతుంది ఇక్కడ వచ్చేసరికి స్టేటస్లో మనకి పేమెంట్ ప్రాసెస్డ్ అని చెప్పేసి కనబడుతుంది అంటే ఈ విద్యార్థికి సంబంధించి పేమెంట్ అది ప్రాసెసింగ్లో ఉంది అని చెప్పేసి అంటే రాబోయే రోజుల్లో ఇంకొక వన్ వీక్లో కానీ టూ టూ ఆర్ త్రీ డేస్లో కానీ వీళ్ళకి ఒక వన్ వీక్ లోపు అమౌంట్